వివేకానంద ఆధ్యాత్మిక జ్ఞాన నిలయం ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని పద్మశాలి భవనంలో యోగా పోటీలు నిర్వహించిన నిర్వాహకులు ఈ పోటీలలో 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు 8 పాఠశాలలకు చెందిన విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి స్థానిక ఎస్ఐ సాంబమూర్తి ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతి ప్రదానం చేశారు ఈ సందర్భంగా ఎస్ఐ సాంబమూర్తి మాట్లాడుతూ యోగా అనేది మానవ జీవితంలో నిత్యకృత్యంగా అలవర్చుకోవాలని సూచించారు యోగాతో ఆరోగ్యవంతమైన జీవనం సాధ్యమని అన్నారు ఈ కార్యక్రమంలో నిర్వాహకులు వనపర్తి సత్యనారాయణ న్యాయ నిర్ణేతలుగా కుమార్ శ్రావణ్ దేవయ్య తదితరులు పాల్గొన్నారు సాంప్రదాయాలను తెలియజేసిన ఋషి సంతతికి
మనస్ఫూర్తిగా వందనములు సమర్పించుకుంటూ దివ్యాత్మ స్వరూపులైన మీకు, మీలో దాగి ఉన్న అఖండమైన శక్తికి, అనంతమైన మేధస్సుకి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. చాలా అద్భుతంగా చేశారు, చాలా మంది అందరు చెప్పారు. అందరికీ ఏమిష్టం ఉంటుంది అంటే, మీకు ఆరోగ్యం బాగాలేదనుకో హాస్పిటల్కి వెళ్తారు, ఇమ్మీడియట్గా మన పేరెంట్స్ ఏం చేస్తారంటే డాక్టర్ దగ్గరికి పోగడుతూనే, సార్ నాకు తొందర తగ్గిపోవాలి జ్వరం, 103 ఫీవర్ ఉంది, ఒక ఇంజెక్షన్ వేయండి సార్ తొందర తగ్గుతుందని చెప్తారు. మీరు అదే ఎంచుకుంటారు అందరూ? ఇంజెక్షనేనా? అందరూ అదే ఎంచుకుంటారు. ఇప్పుడు నా కొడుకు కూడా జ్వరం వచ్చింది, నేను ఫస్ట్ కొడుకు ఏం చెప్తా అంటే, సార్ ఒక ఇంజెక్షన్ తొందర వేయండి సార్, వేస్తే ఇంజెక్షన్ వేస్తే ఏమవుతుంది, ఇమ్మీడియట్గా భారీ టెంపరేచర్ అనేది తగ్గిపోతుంది, తగ్గిపోయి ఫీవర్ తగ్గిపోయినట్టు అనిపిస్తుంది. అదే మెడిసిన్ ఇచ్చిండు అనుకో, యాంటీబయాటిక్ ట్యాబ్లెట్ ఇచ్చిండు అనుకో, తగ్గిపోతుంది, అది తగ్గిపోదు, ఒక 1 డే తర్వాత తగ్గుతుంది. సో ఇప్పుడు యోగా కూడా అలాంటిదే, యాంటీబయాటిక్ టైప్ యోగా. ఎవరైతే అలవాటు చేసుకుంటారో వాళ్ళకు 2 లాభాలు ఉంటాయి. ఒకటేమో శారీరకంగా ఫిట్గా ఉంటారు, అది యోగాతో సాధ్యమవుతుంది, ఎక్సర్సైజ్తో కూడా సాధ్యమవుతుంది. కానీ యోగా వాళ్ళకి అడ్వాంటేజ్ బెనిఫిట్ ఏముంటుంది, ఎక్స్ట్రా బెనిఫిట్ అంటే వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది. కాన్సన్ట్రేషన్ అంటే ఏ టైంలో మనం ఏ పని చేయాలి, చేసే పనిని ఎంత ఏకాగ్రతతో చేయాలి అనేది యోగా చేసిన వాళ్ళకు తెలిసి ఉంటుంది. సజ్జన సార్ వాళ్ళకి కానీ, ఇక్కడ మా జడ్జీలకు కానీ, ఈ స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళకు, అదే ఎక్సర్సైజ్ చేసిన వాళ్ళకి ఉంటుంది. వాళ్ళతో పోల్చుకుంటే యోగా వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. కాకపోతే యోగా అంటే కొంచెం ఇప్పుడున్న సొసైటీలో జరా వెనక ముందు చూస్తారు, ఎందుకంటే యోగా చేయాలంటే టైం టేకింగ్ ప్రాసెస్, దానికో సపరేట్ ప్లేస్ కావాలి, ఖచ్చితంగా గురువు కావాలి దానికి. యోగా చేయాలంటే ఇండివిజువల్ మనం చేయలేము. అదే ఎక్సర్సైజ్ అనుకో, ఇక్కడ నుంచి దండపల్లి దాకా, దండపల్లి నుంచి మేదరపల్లి దాకా నడుచుకుంటూ వెళ్ళామనుకో సరిపోతుంది. కానీ ఆసనాలు వేయాలంటే గురువు కావాలి. ఇప్పుడు కూర్చుని ఇప్పుడు మన ఇంతమంది స్కూల్ ద్వారకా స్కూల్ చేశారు కదా, మీ గురువు కూడా మీ సొంతం నేర్చుకుంటారు. అట్లా ఖచ్చితంగా దానికి గురువు ఉండాలి. మన మండలంలో ఇంత అద్భుతమైన గురువు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా మన మండలంలో అన్ని విలేజ్ సంబంధించినటువంటి స్కూల్ పిల్లలు కూడా దీన్ని ఫాలో అవుతారని నేను ఆశిస్తున్నా. ఖచ్చితంగా కూడా ఫాలో అవ్వండి. చిన్న స్కూల్ వాళ్ళని చాలా బాగా చేశారు. ఇంకొకటి, స్టడీ కూడా ఎట్టి పరిస్థితుల్లో పిల్లలు నెగ్లెక్ట్ చేయకూడదు, చదువుకుంటేనే రేపు ఫ్యూచర్ ఉంటుంది మీకు. అర్థమైందా? చదువుకోవాలంటే యోగా, ఎక్సర్సైజ్.